గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మనం టీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వచ్చేసాం విజయ బ్రదర్ హ్యాండ్లూమ్ శ్రీనగర్ కాలనీ మాధురి గారి దగ్గరికి. మాధురి గారు ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఏవైతే మనం డిఫరెంట్ వెరైటీస్ అంటే అసలు తనకి థాట్ ఏ రకంగా వచ్చిందని మనం మేడంని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకు తెలిసిన హ్యాండ్లూమ్స్ చాలా తక్కువ అండి. సో ఎటువంటి హ్యాండ్లూమ్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మనం మాధురి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మాధురి గారితో ఉన్నాం. మాధురి గారు నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈరోజు చాలామంది ఆడియన్స్కి హ్యాండ్లూమ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనేది తెలియదు మ్యామ్. సో ఆ వెరైటీస్ ఏమేంటి అనేది మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. ఓకే మ్యామ్. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఏంటంటే హ్యాండ్లూమ్ ఐటమ్ అంటే వెంకటగిరి, గద్వాల్, అలాగే పోచంపల్లి, ఇక్కత్ పట్టు, బెనారస్ వెరైటీ, ఫ్యాన్సీ డిజైనర్ వేర్, కోటా శారీస్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే అన్ని వెరైటీస్ అన్ని ఏజ్ల వాళ్ళు కట్టుకునేటట్టు మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఓకే. అండ్ ఇప్పుడు మ్యామ్, ఇప్పుడు హ్యాండ్లూమ్ అంటే చేతితో నేసిన నేతం, చాలా మందికి ఇవి తీసుకోవడం, ఇవి కట్టుకోవడం చాలా ఇష్టం. పర్టికులర్ గా లేడీస్ అంటే వాళ్ళకి చాలా మంది కూడా ఇష్టపడతారు, లైక్ చేస్తారు కూడా. సో మీరు వాళ్ళు వచ్చి పలానా డిజైన్ అని చెప్తే ఆ డిజైన్ కూడా మీరు చేపిస్తారా? చేపిస్తారా? అంటే మీ ఓన్ ప్రొడక్షన్ ఉంది, మీరు చేపిగలరు? ఓకే మ్యామ్. అండ్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ఫ్యాషన్ షోస్ చూస్తున్నాం, ఈవెంట్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక మోడర్నైజ్డ్ టెక్నాలజీ వచ్చింది, అటువంటి సందర్భంలో ఈ చేతి చేనేత దానికి సంబంధించి స్పందన ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు చేనేత చేనేతనండి, హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఓకే. అలాగా సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా హ్యాండ్లూమ్ సంబంధించిన ఐటమ్ అలాగే ఉంటుంది అంటారు. సో మేము ఇప్పుడు ఈ రోజు చేనేత అనే దానికి వచ్చేసి అంటే ఇప్పుడు మనం సిల్క్ లో చూస్తుంటాం, ఈ సిల్క్ లో మనం ఈ డిజైనింగ్ శారీస్ చూస్తున్నాం కదా, అటువంటి డిజైనింగ్ శారీస్ కూడా మన చేనేత దానిలో చూడొచ్చు అంటారా? అంటే చేనేత అనేది కొంచెం స్పెషల్ గా ఉంటుందండి. అందులో వచ్చే డిజైన్ కానీ వాళ్ళు నేసే నేత కానీ డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని వెరైటీస్ కి ఇది పోల్చడం కాదు. అసలు అన్నిటితో మనం కంపేర్ చేయలేం. ఓకే మ్యామ్. అండ్ ఇంకోటి లైక్ అసలు మీకు ఈ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది, దీనికి స్ఫూర్తి ఎవరు మీకు? మాది ఆల్రెడీ ఓల్డ్ ఫర్మ్ అండి. ఫస్ట్ మా మామయ్య గారు చేసేవాళ్ళు అనమాట. దాని తర్వాత వచ్చి మా బావ గారు చేసేవాళ్ళు. వీళ్ళు బ్రదర్స్, త్రీ బ్రదర్స్ అనమాట. ముగ్గురు మాది ఇదే బిజినెస్. ఇది వచ్చేసి మంది క్రాస్ రోడ్ లో ఒకటి ఉంటుందండి. ఇది శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఈసీఎల్ లో కూడా ఒకటి ఉంటుంది. ఈసీఎల్ లో కూడా ఇంకోటి సఖి ఫ్యాషన్ అని ఈసీఎల్. ఓకే. సో ఇదంతా ఒక వంశ పారంపర్యంగా వస్తుంది. సో కాబట్టి మీరు చాలా ఎక్స్పీరియన్స్ దీనిలో. మ్యామ్ ఇప్పుడు శారీస్ తో పాటు ఇంకా మీ దగ్గర హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి? శారీస్ లోనే హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట. ఇంకా వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ ఉంటుంది హ్యాండ్లూమ్, మంగళగిరి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ప్రింట్ కాటన్ హ్యాండ్లూమ్స్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అలా కూడా ఉంటాయి అన్నమాట. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇంకోటి హ్యాండ్లూమ్, ఈ హ్యాండ్లూమ్ అనేటప్పటికి కర్చీఫ్స్ అవి కూడా అలా ఉండదండి. ఓన్లీ మనకి శారీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్. ఓకే. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఈ మూడు. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్. ఓకే మ్యామ్. ఇప్పుడు హ్యాండ్లూమ్ అనే ఒక డ్రెస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు డ్రెస్సెస్, ఈ డ్రెస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వీరు ఆ క్లాత్ తీసుకొని డ్రెస్ కుట్టించుకోవాల్సి వస్తుందా, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ డ్రెస్ ఒక మెజర్మెంట్స్ ప్రకారం కుట్టేసి ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేది మళ్ళీ వీళ్ళు స్టిచ్ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్సెస్? హ్యాండ్లూమ్ అనేది మెయిన్ ఏంటంటే మెటీరియలే వస్తుందండి. ఓకే. టాప్ ఒక మెటీరియల్, బాటమ్ ఒక మెటీరియల్, చున్నీ ఒక మెటీరియల్. టాప్ స్టిచ్ చేసుకోవాలి, బాటమ్ స్టిచ్ చేసుకోవాలి, అలా ఉంటుంది అన్నమాట. సెపరేట్ గా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే. అది ఏ టైలర్ దగ్గర అయినా చేయించుకోవచ్చా? స్పెసిఫికేషన్ అలా ఏమి ఉండదండి, ఏ టైలర్ దగ్గర అయినా మనం చేయించుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రింటెడ్ మెటీరియల్ అంటే ప్రింటెడ్ మెటీరియల్ కి చేనేత దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రింటెడ్ అంటే అది హ్యాండ్ ప్రింట్ వేస్తారండి. అది చేనేత అంటే మనం చేతితో నేసే వృత్తి అన్నమాట. అది పోగులు, దారాలు అనే దానితో చేసే వృత్తి అన్నమాట, దాన్నే చేనేత అంటారు. హ్యాండ్ ప్రింట్ అనేది ఏముందంటే హ్యాండ్ ప్రింట్ చేసి చేతితో మనం బ్లాక్ ప్రింట్ లాగా వేపిస్తాం. ఓకే. అలాగన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు జనరల్ మోడర్న్ టెక్నాలజీ చాలా వచ్చేసింది. అవునండి. మెషిన్స్ తో స్క్రీన్ ప్రింట్స్ అని, మెషిన్ ప్రింటింగ్ అని, అలా డిఫరెంట్ అయితే మనం పాతకాలంతో పోలిస్తే పాతకాలంలో మనం పట్టు చీరలు అవ్వచ్చు లేకపోతే ఈ హ్యాండ్లూమ్ కి సంబంధించింది చాలా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకు ప్రిఫర్ చేసేవాళ్ళు అని అంటే అది ఒక రకంగా చెప్పాలంటే వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటది. ప్లస్ అది మన స్వయంగా చేతులతో కాబట్టి ఆ దానికున్న లుక్ కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది కూడా స్పెషల్ అన్నమాట. హ్యాండ్లూమ్ లాగా కూడా ఇప్పుడు మిషన్ మేడ్ అంటే పవర్ లూమ్స్ కూడా తయారైతున్నాయి అన్నమాట. పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్ వేరే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, పవర్ లూమ్ డిఫరెంట్ వేరే కాస్ట్ ఉంటుంది అన్నమాట. మ్యామ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేనేత కార్మికులు
సో చేనేతకు సంబంధించిన కార్మికులు ఈ మెషిన్ల వల్ల చాలా మంది ఇప్పుడు ఏంటంటే అండి, ముందులాగా హ్యాండ్లూమ్ ఐటమ్ నేసే వాళ్ళు లేరు, తక్కువయ్యారనమాట. అవును, అంతా ఏంటంటే ఇలా జాబ్స్ అనేసి వాళ్ళు వాళ్ళ వృత్తిని కూడా వదిలేసుకుని వేరే వేరే దాని మీద వెళ్ళిపోతున్నారు. హ్యాండ్లూమ్ తయారు చేసే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారనమాట. ఇక ఇలాంటి పరిస్థితి కొనసాగితే ముందు ముందు మనకి హ్యాండ్లూమ్ అనేది కూడా మళ్ళీ కనపడకుండా పోక, ఇలాంటి హ్యాండ్లూమ్ మెటీరియల్ రేపటి రోజు ఒకసారి లక్షకు పోయినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే అటువంటి దీనమైన స్థితిలో అలాంటిది అంటే లైక్ ముందు ముందు ఈ అంతరించే పరిస్థితులు అయితే ఉన్నాయి కదా మేడం. ఈ చేనేత హ్యాండ్లూమ్ ఐటమ్ చాలా తగ్గింది, చాలా తగ్గింది, ఎందుకంటే కూడా చాలా తగ్గింది, కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగింది. హ్యాండ్లూమ్ ఐటమ్ అంటే ప్రెసెంట్ కొనే వాళ్ళు అదే కొంటారండి, ఎన్ని పవర్ లూమ్ ఇచ్చినా కూడా మాకు అది వద్దండి, ఓన్లీ హ్యాండ్లూమ్ కావాలంటారు కంపల్సరీ. ఓకే, వెరీ నైస్ మాధురి గారు, చాలా మంచి. అంటే మీకు ఒక టేస్ట్ ఉండటం వల్ల మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ అవ్వచ్చు, డ్రెస్ మెటీరియల్స్ అవ్వచ్చు, లేకపోతే ఎందుకంటే ఇంత పెద్ద దాన్ని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా అడ్మినిస్ట్రేషన్ అనే దానికి 100% మీరు ఒక ఆదర్శవంతమైన మహిళ. ప్రేక్షకులు ఎవరైతే ఈ బిజినెస్కి సంబంధించి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మీరు ఒక ఆదర్శం అనే చెప్పచ్చు. సో అసలు మీకు దీనికి స్ఫూర్తి ఎవరని చెప్తారు, అంటే ఒక వంశపారంపరంగా మీరు ఇది బిజినెస్ అని అనుకున్నా మా మీకంటూ ఒక ఒక స్ఫూర్తి బావగారేనా? వెరీ నైస్ మ్యామ్ మాధురి గారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే మనం టీవీ ప్రేక్షకులు ఈ ఛానల్ చూస్తున్నారో మీ యొక్క ఇంటర్వ్యూ, వారందరికి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్? హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది ఎప్పుడు మనకి లేటెస్ట్ గానే ఉంటుందండి, అలా అనమాట. హ్యాండ్లూమ్ ఐటమ్ అందరు కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. వెరీ నైస్ మాధురి గారు, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. సో ఇదండి మన మాధురి గారితో విజయ్ హ్యాండ్లూమ్స్ శ్రీనగర్ కాలనీ ఏదైతే ఉందో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ, ఏదైతే మన హ్యాండ్లూమ్ కి సంబంధించింది ఉందో. ఈరోజు ఏదైనా సరే అంతరించిపోతే తప్ప మనకు తెలియదు, కానీ ఈరోజు హ్యాండ్లూమ్ కు ఉన్న డిమాండే వేరు. ఏదైతే ఈరోజు దాని మీద ఒక వంశ పారంపరంగా వారు ఈ యొక్క హ్యాండ్లూమ్కి సంబంధించి డ్రెస్సెస్ అవ్వచ్చు, లేకపోతే శారీస్ అవ్వచ్చు, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ వారు అందించడంలో సిద్ధహస్తులు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది దీనికి హ్యాండ్లూమ్కి ఒక సపరేట్ క్రేజ్ ఉందని చెప్పాలి. సో 100% ఈ చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి 100% చూడటానికి అందంగా కనపడతాయి. సో ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనం టీవీ, సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ ఆల్, ఈశ్వర్.